ఇది మీదేనా ఏండి ఇలా ఉండడం కూడా బాలేదండి నాకు ఏది అర్థం నచ్చనేనా లేదు సార్ చెంచి చేసాం సార్ కొన్ని కారణం చెప్పలేకపోతున్నాను సార్ కొన్ని ఇంకా ఉన్నాయి సార్ మేము ఇవ్వాల్సిన ఆల్రెడీ చేసిగర్ లాగానే ఉన్నాయి సార్ అందులో ఉన్నాయి చూపిస్తానమ్మ అందులో ఉన్నాయి మరి ఇలా స్థలాలు పెట్టుకోండి మరి अलग मतलब हाईवे रीसकोस्ते रही इप्ड मल्ल 90 डेज प्रोग्राम मल्ल एपड़ ओपन सरेंडर चेस्टर ఆ ఇల్లులు సరెండర్ చేస్తే మనం మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకునే దానికి అవకాశం ఉంటుందా జిల్లా పరిషత్తు కార్యాలయం తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు ఒకసారి రండి ఏనాడి ఇష్యూస్ ఒకసారి తీసుకురండి తహసీల్దార్ గారు అండ్ మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళు నేషనల్ హైవే మీద ఉన్నారు ఆక్రమణలో ఉన్నారు వీళ్ళకి ఇల్లులు సరెండర్ చేస్తారని అంటున్నారు సరెండర్ చేస్తే మనం దీని తీసుకెళ్లి వామగిరిలో పెట్టడానికి స్కోప్ ఉంటుందా సార్ నేను మరలా 90 డేస్ ప్రోగ్రామ్ లో పెడతా 90 డేస్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఓపెన్ అయిందా మరలా ఓపెన్ అవుతుంది మరి ఒకసారి వీళ్ళందరికీ కూడా తీసుకోండి వీళ్ళందరికీ కూడా ఈ రోజు తీసుకుని తీసుకుని చేయండి ఇవి కాకుండా అసలు మన దగ్గర జంబ్లింగ్ ప్రాసెస్ ఎందుకు పెట్టారండి ఎక్కడ లేదు రీవెరిఫికేషన్ లో జంబ్లింగ్ చేయమని చెప్పేసి అవును ఎక్కడ లేదే రాజమండ్రి ఎక్కడ చేయలేదు నేను అన్ని వార్డులు తిరుగుతున్నాను మరి జంబ్లింగ్ లో ఎంతో మందికి ఇల్లు కాలేదు వీళ్ళకి సచివాలయం సిబ్బంది కారణం తెలియట్లేదు जंबलिंग प्रोसेस जंबलिंग प्रोसेस రీవెరిఫికేషన్ లో అప్పుడు ఉన్న సబ్ కలెక్టర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చారని జంబ్లింగ్ చేయమని చెప్పేసి ఆ రకంగా మేము జంబ్లింగ్ చేసి వీఆర్ఓ చేత వెరిఫై చేయించడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళకి ఎన్నెంటిగుళ్ళు ఎన్నిగుళ్ళు లిస్ట్ కూడా ప్రతి సచివాలయంలో పెట్టడం జరిగింది ఆల్రెడీ పెట్టారా లిస్ట్ పెట్టారు కారణం ఎందుకు ఇనెలిజిబుల్ అయినట్టు ఎట్లా సిస్టం లో వచ్చేస్తుంది కదా వచ్చేస్తుంది సిస్టం లో చూస్తారు కదా మీరు సిస్టం లో ఇనెలిజిబుల్ వాళ్ళు హార్డ్ కాపీ ఇచ్చారమ్మా ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ ఓకే అయినా కూడా వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ కొడితే ఎందుకు ఇనెలిజిబుల్ అయిందనే తెలుస్తుంది కదా అలా ఇనెలిజిబుల్ లిస్ట్ ఉంటుంది కదా కారణాలు ఉంటాయి కదా మరి మాకు తెలియదని ఎట్లా చెప్తున్నారు దాని నుంచి నేను అదే అడుగుతున్నా అది సరేనమ్మా నాకు కారణాలు మాకు తెలియదని చెప్తున్నారు కదా జంబ్లింగ్ వల్ల మాకు కారణాలు తెలియలేదు ఏదైనప్పటికీ ఆధార్ నంబర్ నొక్కితే మీకు సిస్టమ్ లోనే వస్తుంది కదా కారణాలు ఒకసారి నాకు లిస్టింగ్ అంతా ఇవ్వండి నాకు చాలా పెద్ద సమస్య ఉంది మీ కడియం మండలం మొత్తం మండలంలో 90 డేస్ ప్రోగ్రామ్ లో ఎన్ని పెట్టుకున్నారంటే టోటల్ గా 3500 అందులో ఎన్ని ఎలిజిబుల్ చేశారు प्रधान समस्या तल्ली आरगर पिछल सब ఒకరికి ఎల్తది ఇల్లు మిగతా నలుగురికి ఇల్లు లేనట్టేగా అలాంటి వాళ్ళకి కూడా ఇనెలిజిబుల్ పెట్టారనేది ఇక్కడ సమస్య కాదు మొత్తం మీకు ఎన్నైతే ఇనెలిజిబుల్ చేశారో మొత్తం మండలానికి సంబంధించి మొత్తం లిస్ట్ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయండి రీవెరిఫికేషన్ చేసి మీరు మాక్సిమం అన్నీ కూడా జేసీ లాగిన్ పంపించండి అక్కడ మాకు రిజెక్ట్ అవుతాయి మీరు ఎక్కడి నుంచి మీరు రిజెక్ట్ చేసేస్తున్నారు అంటే ఇందులో ఏంటంటే లోపల ఇష్టం ఎక్కడ ఉందంటే అధికారుల దగ్గర కనబడుతుందండి ఒకసారి వెరిఫై చేయండి వీళ్ళు కూడా ఒకసారి చూడండి 20 మంది నేషనల్ హైవే వాళ్ళు ఉన్నారు
నేషనల్ హైవే వాళ్ళు 20 మందిది. బీఆర్ఓ ఎంక్వైరీ చేయించి పంపించారు.